కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ టీడీపీ అధ్యక్షుడిగా కొనకల నారాయణ ఎంపికను సంపూర్ణంగా సమర్థిస్తున్నామని తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు. మచిలీపట్నంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టేందుకు అందరూ ప్రయత్నం చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ బొత్సుల అర్జునుడు, నూతనగా ఎంపికైన కొనకల నారాయణ తదితరులు హాజరయ్యారు. జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయటం, అందులో భాగంగా మన మచిలీపట్నం పార్లమెంటుకి అధ్యక్షులుగా కొనకళ్ళ నారాయణరావు గారిని నియమించడం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కొనకళ్ళ నారాయణరావు గారు వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాలు కూడా విజయభవటంలో ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. పొడుగు బలహీన వర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి, అటు కాపు సోదరులు కానీ, రెడ్డి సోదరులకు కానీ, తమ సోదరులకు కానీ, అన్ని కులాలకి ప్రాధాన్యతను కల్పిస్తూ ఈరోజు పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం ఒక సుపరిణామం. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తాం. ఎన్నికల వరకు ఏ రకంగా వాళ్ళు ఫోకస్ చేసి కొన్ని వర్గాలని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు, ఎన్నికలు అయిన తర్వాత ఆ కులాలని అణగదొక్కే విధంగా ఇవాళ దళితుల పేద దాడులు, బలహీన వర్గాలకు రావాల్సినటువంటి ఫండ్స్ అన్నింటిని కూడా డైవర్ట్ చేసి వేరువేరు కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం ఇవాళ దాదాపు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కులాలను విడగొట్టాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి వీటి మీద పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీని పార్లమెంటరీ వ్యవస్థగా మార్చాలని చెప్పి ఒక్కొక్క పార్లమెంటుని ఒక్కొక్క యూనిట్గా తీసుకుని, ఎందుకంటే జిల్లా అనేటప్పటికీ చాలా పెద్దదైపోవటం వల్ల పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు ఎవరైనా కూడా. అన్నిటికీ కూడా పర్యవేక్షణ చాలా కష్టంగా ఉందని చెప్పి 5 సంవత్సరాల క్రితమే పార్టీలో ఈయన చంద్రబాబు నాయుడు గారు డిస్కషన్ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ రోజున ఆ పార్లమెంట్గా తీసుకుని, ఒక జిల్లాగా తీసుకుని, దానికి ఒక ప్రెసిడెంట్ని పెట్టి, అతను 7 నియోజకవర్గాల అభ్యర్థుల యొక్క ఉన్నటువంటి సమస్యల పరిష్కారం నిమిత్తం అక్కడ జరిగే ఏ కార్యక్రమాలకైనా కూడా మద్దతు పలకాల్సిన చోట మద్దతు పలకటం, వ్యతిరేకించాల్సిన చోట వ్యతిరేకించడం, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాటన్నిటిని కూడా ప్రజలకు అన్యాయం జరగకుండా చూడటం అనేది ఈ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ యొక్క ముఖ్యమైన బాధ్యత. మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ఈ వ్యవస్థకి మచిలీపట్నం పార్లమెంట్ ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చినట్టు నేను వారికి ముందుగా హృదయపూర్వకంగా నేను వారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని. జిల్లా ప్రెసిడెంట్గా అర్జునుడు గారు చాలా కాలం ఆ పదవి బాధ్యత నిర్వహించారు. ఇవాళ పరిధి చిన్నదైనా బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలను రిక్వెస్ట్ చేస్తే ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఆయన 20 మంది పార్లమెంట్ మెంబర్లను కనుక గెలిచిప్పిస్తే నేను ప్రత్యేక హోదా సాధించి తీసుకొస్తాను, కేంద్రం మెడల్ వంచి నాకు 20 మంది పార్లమెంటు సభ్యులను ఇమ్మని చెప్పి ఆయన ప్రజలను అభ్యర్థించడం జరిగింది. ఆయనకి
ఆయన కోరిన విధంగా ప్రజలు ప్రత్యేక హోదా తెస్తాడని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాడని చెప్పి ఈ రాష్ట్రాన్ని విభజించకుండా పూర్వం ఎటువంటి వైభవంతో ఉండేదో అంతకు మించిన వైభవం తీసుకొస్తానని రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తానని చెప్పి మాట చెప్తే ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఈ రోజున సంవత్సరం 4 మాసాలు గడిచిపోయినా కూడా ఇవాళ వరకు పార్లమెంట్లో నోరెత్తి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన పరిస్థితి లేదు. ఈ రోజున నువ్వు ఎన్నికల వాగ్దానాలన్నీ ఏమైంది? ఆ రోజున నువ్వు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నువ్వు రాష్ట్రానికి న్యాయం తీసుకొస్తాను, నిధులు తీసుకొస్తానని చెప్పి చెప్పావు, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పావు. ఆ రోజున ప్రత్యేక ప్యాకేజీ కోసం మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే ఆ రోజున మమ్మల్ని అందరినీ కూడా విమర్శించావు. ఈ రోజున నువ్వు కేసుల నుంచి బయటపడటం కోసం, నీకున్న సమస్యల నుంచి బయటపడటం కోసం కేంద్రంతో తగాదా పడకుండా మేము రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఘర్షణ పడ్డాం. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో విభేదించి మంత్రివర్గం నుంచి తప్పుకుని కేంద్రాన్ని నిలదీశాం. ఈ రోజున బీజేపీతో మేము వైరానికి కూడా సిద్ధపడ్డాం. కారణం ఏంటంటే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతమంది నీకు పార్లమెంట్ మెంబర్లను గెలిపించిస్తే నువ్వు ఒక్కసారి కూడా పార్లమెంట్లో గళమెప్పి కేంద్రాన్ని నిలదీయకుండా ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి కానీ ప్రజలను, ఆంధ్రప్రజలను మోసం చేసావు. నువ్వు చెప్పాను నారాయణరావు అన్న పేరు దేవుడు పేరుతో పెట్టింది కదా. ఆనాడు విప్లవ కమ్యూనిస్టు ఆయన్ని పోలీసులు కాల్ చేశారు, తలపల్లి నారాయణరావు గారు ఆ పేరు పెట్టారు ఇంకా నాన్నగారు. అంటే ఒక గొప్ప పోరాట యోధుడి పేరు ఈయనకి పెడతాం జరిగింది. అంతేత ఇవాళ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు ఇప్పుడు ఆయన నాయకత్వం వహిస్తారు. ఆయన నాయకత్వంలో మేమంతా కూడా తప్పనిసరిగా కలిసి పనిచేస్తామని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. నేను సూచించేది ఒకటే, ఎవరైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ ప్రజా సమస్యల్ని మనం వెలుగులోకి తీసుకొచ్చి ఆ ప్రజల తరఫున పోరాడినప్పుడే పార్టీ బలపడింది. అలా స్థానిక సమస్యల మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా నారాయణరావు గారు వ్యవహరించాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. ఎందుకంటే గతంలో నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీ అందరూ తెలిసి ఎన్ని పోరాటాలు చేశాము. లేదో రాష్ట్ర స్థాయి సమస్యలు స్థానికంగా ప్రజలకి అవి పెద్దగా పట్టవు. మనం ఎంతసేపు రాష్ట్ర స్థాయి సమస్యల మీద మాట్లాడుతున్నాం తప్ప స్థానిక సమస్యల మీద మనం మాట్లాడతాం. ఇప్పుడు వరదలు వస్తున్నాయి. ఈ వరదలు వచ్చిన సమయంలో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎంత అనాగరికంగా గతంలో వ్యవహరించిందో ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో ఇవాళ ఇళ్ల స్థలాలు పెట్టారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కలెక్టర్ రాక ఇలా ముంపు ప్రాంతాల్లో మీరు పెడుతున్నారు, ఇది తప్పు, దీన్ని మీరు చేయకూడదు, అక్కడ మీ ముప్పు ప్రాంతాల మీరు భూములు కొనకూడదు, కొని ఇళ్ల స్థలాలకు ఇవ్వకూడదు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకున్న పరిస్థితి. ఇవాళ వారు ఏదైతే మా అవనిగడ్ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు కేటాయించిన ప్రయత్నం చేశారో అవన్నీ కూడా వాళ్ళ వరదలో మునిగిపోయాయి. ఇప్పటికైనా నేను అధికారులు చెబుతాను, కృష్ణా జిల్లా కలెక్టర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన సంవత్సరం ప్రజలకు ఉందని చెప్పి మాత్రం మనం చేస్తుంది. ఎందుకంటే అలాంటి ముప్పు ప్రాంతాల్లో ఇవాళ ఇళ్ల స్థలాలను ఎంపిక చేసినందుకు బాధ్యత జిల్లా కలెక్టర్గా ఉంటుంది. కనుక జిల్లా కలెక్టర్ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంలో నేను డిమాండ్ చేస్తున్నాను. బందర్ పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షుడు కావటం మా అందరికీ మరింత బలాన్ని పెంచింది అని చెప్పి నేను సహృదయంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే అందుకు చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అదే క్రమంలో ఇవాళ నన్ను గన్నవరం నియోజకవర్గానికి ఒకవేళ కాస్త భారమైన ఈ తెలుగుదేశం పార్టీలో పుట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు అనేక పోరాటాలు చేసిన దాంట్లో భాగస్వామ్యునైన నన్ను గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినందుకు మా పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుందో పాటు నాకు ఈ 7 పెద్దలతో పాటు అన్నగారు పూర్తి అండదండలతో కొండనైనా ఢీకొట్టగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిగా గన్నవరం నియోజకవర్గంలో విజయ్ బావుట ఎగరేసి తీరతామని
అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారం దానిలో నేను పెద్దగా క్లియర్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీనే గెలిచింది. రెండుసార్లు ఇండిపెండెంట్గా గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇండిపెండెంట్గా, కాంగ్రెస్ను వదిలేసి ముద్రపోయి వెంకటేశ్వరరావు గారు ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచారు తప్ప మరే పార్టీ అక్కడ గెలవల. అది తెలుగుదేశం నియోజకవర్గానికి తెలుగుదేశానికి కంచుకోట. నేనల్లా చేయాల్సింది సేవకుడుగా పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ అక్కడ జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపుతూ అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లగలిగితే గన్నవరం నియోజకవర్గం ప్రజలు తప్పనిసరిగా గతం నుంచి 35 సంవత్సరాలుగా ఏ విధంగా తెలుగుదేశాన్ని ఆశీర్వదించారో నన్ను కూడా అదే విధంగా ఆశీర్వదిస్తారు. అలాగే అన్నగారి నాయకత్వంలో మేమందరం కూడా మరింత బలోపేతమై రాబోయే కాలంలో ఈ బందరు పార్లమెంటు నియోజకవర్గంలో 7 సీట్లకు 7 సీట్లు గెలిచి తీరతామనేటటువంటి సంకల్పంతో ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేస్తామని నాకు ఈ అవకాశం కల్పించి అన్నగారికి బృహత్తరమైన బాధ్యతలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతకాలంగా నాకు సహకరించినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ